ఈరోజు మూడో విడత మత్స్యకారు భరోసా ప్రతి వేటకెళ్ళేటటువంటి మత్స్యకారుడి ఖాతాలో జమ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం చాలా అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మత్స్యకారులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కోవిడ్ పరిస్థితుల్లో దేశాలు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో ఒక సడలని సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన ఇతర రాష్ట్రాలకైతే నిజంగా దిక్సూచిలా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మత్స్యకారులు తీర ప్రాంత మత్స్యకారులు కావచ్చు దేశీయ మత్స్యకారులు కావచ్చు లేదా ఆక్వా రైతులు కావచ్చు అన్ని రకాల మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించి ఈ రోజు ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను సార్. మరి అలాగే చూస్తే మత్స్యకారులకి ఇబ్బంది వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా పాకిస్తాన్లో చిక్కుకుపోయినటువంటి మత్స్యకారులను తీసుకుని రావడంలో కానీ బంగ్లాదేశ్లో చిక్కుకుపోయినటువంటి మత్స్యకారులను రప్పించడంలో కానీ కోవిడ్ సమయంలో గుజరాత్లో చిక్కుకుపోయిన వేలాది మంది మత్స్యకారులు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి తీసుకురావడంలో కానీ మీరు చూపినటువంటి చొరవ సాటి మత్స్యకారుడిగా నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది సార్. మరి అలాగే చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాలకు ప్రతి జిల్లాకి ఒక హార్బర్ కట్టించాలన్నటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా గతంలో రాలేదు సార్. బట్ ఈరోజు మీరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ఒక హార్బర్ ఇచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి మీరు చేస్తున్నటువంటి కృషి చరిత్రలో ఎన్నటికీ నిలిచి ఉంటుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ మీకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మత్స్యకారులు మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు సార్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ హిజ్ వాల్యుబుల్ స్పీచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరి కలెక్టర్స్ ఆల్ ఆఫ్ ది బారన్ బోర్డ్ కదమ్మా దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వరుసగా మూడవ ఏడాది రెండేళ్ల పాలన కూడా ఇంకా పూర్తి కాక మునిపే సముద్రం మీద వేటకు వెళ్ళి ఆ వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలకు అండగా తోడుగా ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ కోవిడ్ సమయంలో కూడా కష్టాలు ఎన్నున్నప్పటికీ ఆర్థిక వనరుల విషయంగా మాకున్న కష్టాల కన్నా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా పేదవాడికి సామాన్యుడికి ఉన్న కష్టాలు ఎక్కువగా ఉన్నాయని భావించి వారికి మాత్రం ఎటువంటి డోకా ఇబ్బంది లేకుండా చూడాలన్న తపన తాపత్రయంతో ఈరోజు అక్షరాల 119,875 మత్స్యకార కుటుంబాలకు ఈరోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా 120 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నాను. మంచి కార్యక్రమం ఎందుకంటే ఒకవైపున కోవిడ్ మరోవైపున వేట నిషేధ సమయం ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి పోకూడని సమయం మరోవైపున కోవిడ్ కష్టాలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ 120,000 కుటుంబాలకు ఈ 10,000 రూపాయలు ఎంతగానో సహకారంగా వాళ్ళకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఈరోజు 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్ముడుగాను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నగాను
వాళ్ళకి అన్ని రకాలుగా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పిన మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 102,000 కుటుంబాలతో మొదలుపెట్టి ఈ రోజు అక్షరాలా 120,000 కుటుంబాలకు ఈ మూడవసారి మూడవ ఏడాది వరుసగా ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారానే దాదాపుగా 332 కోట్ల రూపాయల మేరకు నేరుగా బటన్ నొక్కి ప్రతి మత్స్యకార సోదరుడి కుటుంబానికి కూడా చేరవేరుస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ ఇంట్లో మీ అన్నగా మీ ఇంట్లో మీ తమ్ముడిగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాల మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి అడుగు ప్రతి పథకంలో కూడా అక్క చెల్లెమ్మల కోసం ప్రతి అడుగు ప్రతి పథకంలోనూ కూడా పేదవాడు అనేవాడు ఖచ్చితంగా మంచి జరగాలి పేదవాడికన్నా తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నట్టుగా ప్రతి పథకంలోనూ కూడా కనిపిస్తుంది. ఒక అమ్మఒడి పథకం కానివ్వండి, ఒక గోరుముద్ద పథకం కానివ్వండి, ఒక విద్యా కానుక పథకం కానివ్వండి, ఒక జగనన్న విద్యా దీవెన పథకం కానివ్వండి, ఒక జగనన్న వసతి దీవెన పథకం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత పథకం కానివ్వండి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఏ పథకం చూసినా కూడా చివరికి గ్రామ స్థాయిలో కూడా ఎక్కడా కూడా వివక్ష అనేది తావు లేకుండా ఎక్కడా కూడా కరప్షన్కు ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా ప్రతి అర్హుడైన ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడికి కూడా నేరుగా వాళ్ళకే అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి నేరుగా ప్రతి పథకంలోనూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమాలు ఈ 23 నెలల పాలనలోనే చేయడం మీ బిడ్డగా సంతోషంగా చెప్తా ఉన్నాను. మత్స్యకార కుటుంబాలకు గతంలో ఒకసారి గమనించినట్లయితే పేరుకు మాత్రం ఇస్తామని చెప్పారు కానీ ఇచ్చేది ఎప్పుడూ ఉండేది కాదు. అప్పట్లో 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పినా కూడా అది కూడా అరకొరగా ఇచ్చేవాళ్ళు. ఎప్పుడిస్తారో కూడా ఎప్పుడు కూడా తెలిసేది కాదు. వేట నిషేధ సమయంలో ఇస్తామని చెప్పారే కానీ ఏ రోజు కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఆ ఇచ్చే 4,000 కూడా కొంతమందికి ఇచ్చేసి చేతులు దొలుపుకునే పరిస్థితి. ఆ రోజుల్లో బోట్లకు కూడా లీటర్ డీజిల్ మీద 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పేవాళ్ళే కానీ అది కూడా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అరకొరగానే మాత్రమే ఇచ్చేవాళ్ళు. అప్పట్లో కేవలం 5,000 బోట్లు లోపే ఈ డీజిల్ మీద సబ్సిడీ కూడా వర్తింపజేసేవాళ్ళు. ఈరోజు చూస్తే 26,823 బోట్లకు ఈరోజు బోట్ల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరికి కూడా డీజిల్ సబ్సిడీ మేలు జరిగే విధంగా ఒక 100 పెట్రోల్ బంకులను డెడికేట్ చేసి డీజిల్ పట్టేటప్పుడే ఏకంగా డీజిల్ సబ్సిడీ వీళ్ళకు వచ్చేట్టుగా చేసి ఆ 6 రూపాయలను కూడా మరో 50% పెంచి 9 రూపాయలు తీసుకెళ్లి 9 రూపాయలు లీటర్కు సబ్సిడీ నేరుగా డీజిల్ పోయించుకునేటప్పుడే ఆ 100 పెట్రోల్ బంకుల్లో పోయించుకునేటప్పుడే నేరుగా ఈ సబ్సిడీని అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దీనికోసం మరో 48 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు సముద్రంలో వేటకు వెళ్ళి జరగనాని ఘటన ఏదైనా జరిగి మనిషికి ఏదైనా జరిగితే ఆ మనిషి మళ్ళీ ఇంటికి రాలేకపోతే ఇంట్లో పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలిసినా కూడా ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అట్లాంటిది ఈరోజు ఎవరు ఎక్కడ ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పటికీ దాదాపుగా 67 మందికి మత్స్యకార కుటుంబాలు ఎవరైతే వేటకు వెళ్ళి చనిపోవడం జరిగిందో వాళ్ళ కుటుంబాలకు కూడా
అక్షరాల 67 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున 6.7 కోట్ల రూపాయలు నేరుగా కూడా ఘటన జరిగిన వెంటనే కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు చెప్పిన టైం ను కూడా తగ్గించి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా అడుగులు ముందుకు వేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ప్రతి అడుగులోనూ కూడా వేటకు వెళ్ళే మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమమే కాకుండా చివరికి ఆక్వా సాగు చేసుకుంటూ ఆక్వా చేపల ఉత్పత్తుల మీద బతుకుతూ ఆ ఆక్వా సాగుతో ఆక్వా రంగంలో ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న రైతన్నలకు కూడా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం దాదాపుగా 53550 మంది ఆక్వా రైతులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ రేటు రూపాయి నరకే తగ్గించేసి యూనిట్ రేటు రూపాయి నరకే తగ్గించేసి వీళ్ళందరికీ కూడా మేలు చేయడం వల్ల సంవత్సరానికి అక్షరాల 780 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతా ఉన్నా కూడా ఈ రెండు సంవత్సరాలలో అక్షరాల 1560 కోట్ల రూపాయలు కేవలం ఈ ఆక్వా సాగుకు కరెంట్ రూపాయి నరకే ఇవ్వడం వల్ల ఆర్థిక భారం పడినా కూడా చిరునవ్వుతూనే మీ బిడ్డ నవ్వుతూ ఈ కార్యక్రమం చేశాడని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈ ఆక్వా సాగే కాకుండా ఈ ఆక్వా సాగులో ఏ రైతన్నకు కూడా నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో క్వాలిటీ సమస్యలు వచ్చినప్పుడు ఆ రైతన్న మోసపోకూడదు అన్న దృక్పథంతో అన్న ఉద్దేశంతో ఏకంగా 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులను ఏర్పాటు చేశాం దీనికోసం అక్షరాల 50 కోట్ల రూపాయలు ఈ ల్యాబుల కోసమే అదే పనిగా పెట్టడం జరిగింది అంటే ఏ నియోజకవర్గాలు అయితే ఈ ఆక్వా సాగులో ఉన్నాయో ఆయా నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబును కూడా తీసుకొని వచ్చి ఆ క్వాలిటీ అన్నది రైతులకు ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న రైతులకు సీడ్ దగ్గర నుంచి ఫీడ్ దాకా కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మోసపోయే పరిస్థితి ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబును తీసుకొని రావడమే కాకుండా ఆర్బీకేలతో కూడా వాటిని ఇంటిగ్రేట్ చేసి ప్రతి రైతుకు కూడా నాణ్యతతో కూడిన సీడ్ దగ్గర నుంచి ఇన్పుట్స్ దగ్గర నుంచి మిగిలిన ఫీడ్ కానీ మందులు కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాల దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతకు ముందు గతంలో జరగని విధంగా మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్స్లోనూ ఆ బంగ్లాదేశ్ బార్డర్స్లోనూ ఎందుకు చిక్కుకుంటున్నారు ఎందుకు అక్కడ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా గతంలో ఆలోచన చేసిన పరిస్థితులు లేవు కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడెక్కడో జీవన ఉపాధి కోసం అక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు దానివల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే ఏకంగా 8 ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి 1510 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్న తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్ధం చేశాం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్పలో ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 1365 కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో 4 షిప్పింగ్ హార్బర్లకు కూడా
టెండర్లను పిలిచి అవి కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా అవి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఈ 2775 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 8 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా వీటి వల్ల 80,000 మంది మత్స్యకార కుటుంబాలకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధి లభిస్తుంది దీని వల్ల అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము. ఇప్పటికే 4 సంబంధించి 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు అయిపోయాయి. మరో 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఈ సంవత్సరంలో పిలిచి అవి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం త్వరితగతిన చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి సోదరుడికి కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే ఏ ఒక్క మత్స్యకారుడు కూడా నష్టపోకూడదు. ఆక్వా రైతులు పండిస్తూ ఉన్న ప్రాన్స్ కానీ ఇటువంటి చేపలు కానీ పండిస్తూ ఉన్న ఆక్వా రైతులు అక్కడ నష్టపోకూడదు. వేటకు వెళ్ళి చేపలు అంతో ఇంతో పట్టుకుని ఆ వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో బతికే వేటకు వెళ్లే మత్స్యకార సోదరుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు. వీళ్ళు తీసుకొచ్చిన వేటను కానీ వీళ్ళు పండించిన ఆక్వా పంటకు కానీ సరైన గిట్టుబాటు ధరలు వీళ్ళకి ఖచ్చితంగా ఎల్లవేళ్ళ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా 100కు పైగా ఆక్వా హబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మించేందుకు కార్యచరణను కూడా చేశాం. ఒక్కొక్క హబ్ కింద దాదాపుగా 120 రీటైల్ షాపులను కూడా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవి అయిపోయేసరికి 100 ఆక్వా హబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి. దాదాపుగా 12,000 రీటైల్ షాప్స్ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తాయి. వీటి వల్ల ఆక్వా పంట కానీ లేకపోతే మత్స్యకార సోదరులు పండి వేటకు వెళ్ళి తీసుకొచ్చిన చేపలు కానీ ఇవన్నీ కూడా సరసమైన రేటుకు బెటర్ రేటుకు ఎవరూ కూడా వీళ్ళను మోసం చేయకుండా ఉండే పరిస్థితిలో మంచి రేట్లకు అమ్ముకునే వెసులుబాటు క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమానికి కూడా ఈ సంవత్సరం శ్రీకారం చుట్టా ఉన్నాము. ఈ సంవత్సరంలో రేపు సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలలో వీటి మీద పురోగతి పూర్తిగా కనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి సోదరుడికి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి దానికి కూడా ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఈ ఫిషింగ్కి సంబంధించి ఈ విశ్వవిద్యాలయం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ అన్నది నేర్పించగలుగుతాము. ఈ టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇంకా బెటర్ జాబ్స్ ఇంకా మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి అవకాశం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయవల్ల మంచి కార్యక్రమాలు మత్స్యకార సోదరులకు చేసే అవకాశం దేవుడిచ్చాడు. అధికారం లేక వచ్చిన వెంటనే నాకు బాగా గుర్తుంది 2012 గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్స్ వాళ్ళు ONGC తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయి ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపుగా 14,927 మంది మత్స్యకార కుటుంబాలకు అప్పట్లో ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 47,250 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి 2012 సంవత్సరం నుంచి వాళ్ళు ఇవ్వకుండా బకాయిలుగా పెట్టిపోతే వాళ్ళ గురించి పట్టించుకునేవాడే లేకపోయాడు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నా పాదయాత్రలో చెప్పాను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ కుటుంబాలను నేను మర్చిపోను, వీళ్లకు తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంవత్సరంలోనే మమ్మిడివరంలోనే మీటింగ్ పెట్టి జిఎస్పిసి ONGC దగ్గర నుంచి డబ్బులు రావడం ఆలస్యమైనప్పటికీ కూడా అప్పటికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఆ 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనమే భరించి వెంటనే ప్రతి 14,927 ఆ ప్రతి కుటుంబానికి కూడా డబ్బులు కూడా ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డల తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ డబ్బులు ఇంతవరకు కూడా ఇంకా పూర్తిగా వచ్చినట్లేదు, కొద్ది గొప్ప ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇప్పుడు అది కూడా మనం ఎంటబడి పర్సూ చేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితుల్లో
మనకు ప్రభుత్వాలు తట్టుకోగలుగుతాయి కానీ బీదవాడు తట్టుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి జరగాల్సిన మంచి మాత్రం ఖచ్చితంగా జరిగించాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ ముందుకు వేశామని చెప్పి సగర్వంగా కూడా చెప్తూ ఈ కార్యక్రమం ద్వారా ఈ కుటుంబాలకు అన్నిటికీ ఈ 119875 కుటుంబాలకు కూడా మంచి జరగాలని మత్స్యకార సోదరులందరికీ కూడా కుటుంబాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడు దయతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.